ఓం శ్రీ మాత్రే నమః. చాలామందికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అలాంటి వారు ఎందుకు ఇలా అయిపోతుందో తెలియక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మరి సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి పరిష్కారాలు చేస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది? జ్యోతిష నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం, అవునా? ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. డబ్బు లేకుండా ఏ పని జరగదు. కొంతమంది డబ్బు సంపాదించడంలో అందరికంటే ముందు వరుసలో ఉండి దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వారు పట్టిందల్లా స్వర్ణమయంగా మారిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కూడా చేతిలో అస్సలు డబ్బులు నిలవకుండా బాధలు పడుతుంటారు. అలా కాకుండా చేతి నిండా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఉండాలంటే కొన్ని పద్ధతుల్ని పాటించాలి. సిరుల లక్ష్మి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యం తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేకూరుతుంది. లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్నా, విష్ణువు యొక్క పాదాలను దగ్గర పెట్టుకున్నా కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకు శనివారం రోజున తీసుకుని దానిని నీటితో శుభ్రంగా కడిగి ఆ ఆకుపై టీ అని రాసి మీ దగ్గర ఉంచుకోండి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తినిస్తుంది. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది. ఎల్లో కౌరిస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకుని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోండి. దీంతో దరిద్రం మన దరిదాపుల్లో కూడా చేరదు. తామర పువ్వు విత్తనాలను చెవిలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. స్త్రీ యంత్రాలను ఎప్పుడూ కూడా దగ్గర పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతోటి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను మీ దగ్గర ఉంచుకోండి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి. కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో, పూజ గది ఏ విధంగా ఉంటుందో సులువుగా తెలిసిపోతుంది. అతిథుల్ని ఆహ్వానించడంలో భార్య భర్తలు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇదంతా ఆ దేవుడిచ్చిందని చెప్తే మాత్రం ఖచ్చితంగా వారింట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి వారు మాట్లాడుతుంటే వారింట్లో ఇంకొంచెం సేపు ఉండాలనిపిస్తుంటుంది. అయితే మరికొంతమంది ఇళ్లలో మాత్రం అతిథులు వెళ్ళినప్పుడు కూడా గొడవలు పడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా అరుచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారింట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీ కళ కూడా ఇంట్లో కనిపించదు. సుఖదుఖాలనేవి అందరి జీవితంలో ఎప్పుడూ కూడా తొంగి చూసి వెడుతూ ఉంటాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ సర్దుకుపోతే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ కళ ఆ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా, సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలన్నా జ్యోతిష నిపుణులు ఒక రెమెడీ చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. ఒక ఎర్రటి గుడ్డను తీసుకోండి. అందులో కొంచెం సొంటి పొడి, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి 108 సార్లు మీకు నచ్చిన దైవాన్ని స్మరించండి. ఈ పని మంగళవారం సాయంత్రం సమయంలోనే చేయాలి అంటున్నారు. ఆ తర్వాత ఆ గుడ్డను గట్టిగా ముడివేసి పూజామందిరంలో 4 మంగళవారాలు ఉంచాలి. ప్రతి మంగళవారం ధూపదీపాలతో దేవుణ్ణి పూజించాలి. 4 మంగళవారాల తరువాతే దానిని పారే నీటిలో వెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి డబ్బు కలకాలం నిలుస్తుందని జ్యోతిష నిపుణులే చెప్తున్నారు. లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇలా చేయాలని ఆ పండితులు సూచించడం జరుగుతోంది. ఇలాంటి మరిన్ని విలువైన విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.